Hello, Andy. Good evening. Right. Good evening. Manam Operation Netra. Okay, ఒక నిమిషం నేను మీ కామెంట్స్ ఇవన్నీ చూడడానికి లైవ్ లో చూస్తాను. Right. గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇవాల్టి సెషన్లో మరి లాస్ట్ వీక్కి సంబంధించి అంటే 1 జనవరి నుంచి ఇవాల్టి వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. 7th జనవరి ఇవాళ మనకి. సో లాస్ట్ 1 మంత్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చూద్దాం. జనరల్గా ఆపరేషన్ నేత్రా సెషన్ అనేటటువంటిది ఎవ్రీ థర్స్డే 7 PM కి ఉంటుందండి. ఎవ్రీ థర్స్డే. లాస్ట్ మంత్ మనం కొద్దిగా రెగ్యులర్గా చేయలేకపోయాం. అసలు డిసెంబర్లో మనం ఒక సెషన్ కూడా చేయలేదు. దానికి ముందు నవంబర్లో వీటన్నింటిలో ఉన్నాయి. బట్ జనవరి నుంచి అంటే ఈ మంత్ నుంచి, ఈ వీక్ నుంచి మనము రెగ్యులర్గా చేయబోతున్నాము. సో ఇక్కడ మీరు కమెంట్స్ ఇవి అడగచ్చు. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చు. సరే, మరి క్విక్గా దీంట్లోకి వెళ్ళిపోదామా? సో డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మరి రైట్ క్లియర్గానే వినిపిస్తుందా అండి? మాట్లాడుతుంది, అది క్లియర్గానే ఉందా? అందరూ క్లియర్గానే ఉందా? రైట్. సరే, ఫస్ట్ ఒకసారి ప్లాట్ఫామ్ గురించి క్విక్గా చూసేసి తర్వాత వెళ్ళిపోదాం. ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సికి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్ఫామ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉంటారు. ఒక కోర్స్కి ఎన్రోల్ అయినా సరే మిగిలిన కోర్సెస్ అన్నీ కూడా, మిగిలిన క్లాసెస్ అన్నీ మీరు చూడొచ్చు. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్, మరి అసలు మన ఎన్అకాడమీ యొక్క ఫీచర్స్ ఏంటి అన్నవి ఇక్కడ రాసున్నాయి, అది ఒకసారి చూసుకోవచ్చు. స్పెషల్ సెషన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మనం రికార్డ్ చేస్తున్నామండి. వాటిలో ఇదిగోండి, ఇక్కడ చెప్పిన ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీదను స్పెషల్ క్లాసెస్ అనేటటువంటి ఉన్నాయి. 200కి పైగా ఫ్రీ సెషన్స్ అన్నమాట ఇవన్నీ, ఫ్రీ సెషన్స్. వీటిని ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెగ్యులర్ కోర్స్ మనం స్టార్ట్ అయింది ఆల్రెడీ, 8:30 PM కి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అది ఫుల్ కోర్స్ అనమాట, 2 మంత్స్ ఉంటుంది. రీసెంట్గానే స్టార్ట్ అయింది, ఒక 1 వీక్. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. దాని ఫీచర్స్ ఏంటి అవంతా కూడా ఇక్కడ ఉన్నాయి. ఏ కోర్స్ ఎన్రోల్ అవ్వాలన్నా డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే ఏ కోర్స్కైనా మనకి 10% డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. దానికి ఎలా అసలు పే చేసుకోవాలి, ఏంటి ఆ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మరి అది ప్లాట్ఫామ్కి సంబంధించి. మరి వాళ్ళు మనం డిస్కస్ చేసుకోబోతున్న ఇష్యూస్ ఏంటి 7th రోజు అంటే, ఫస్ట్ బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ గురించి చూద్దాం. ఆ తర్వాత అంటార్కిటికాకి 40th ఇండియన్ సైన్స్ ఎక్స్పెడిషన్ అనేటటువంటిది రీసెంట్గా మనం స్టార్ట్ చేసాం. అసలు అదంటే ఏంటి, ఎందుకు వెళ్ళాలి మనం అంటార్కిటికా, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇది 40వసారి అంటున్నారు. అంటే ఏ ఇయర్ నుంచి మొదలుపెట్టాము, ఎప్పుడెప్పుడు వెళ్ళాము, అసలు అక్కడికి వెళ్ళి మనం చేసే పని ఏంటి, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైడ్ రెయిన్ఫాల్ ఫ్లడ్ కోషంట్, అంటే అసలు ఫ్లడ్స్ వరదలు అంటాం. సో వరదలకి టైడ్స్ ఎంతవరకు కారణం, హెవీ రెయిన్ఫాల్ ఎంతవరకు కారణం, దానికి సంబంధించిన పర్సంటేజెస్ ఏంటి అవి చూద్దాం. నెక్స్ట్ హైజీన్ హైపోథెసిస్, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మన వాళ్ళు చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎందుకు ఇండియాలో కోవిడ్ 19కి సంబంధించి తక్కువ మరణాలు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ హైజీన్ హైపోథీసిస్ అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఆకాష్ మిజైల్ సిస్టమ్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, దాని గురించి చూద్దాం. లిథియం అయాన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఆ లిథియం అయాన్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా మనం కొన్ని కంట్రీస్తో మరి ఒప్పందం చేసుకున్నాం. సో అసలు ఆ ఒప్పందం ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించి FSSAI అనేటటువంటిది కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ IMD అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి ఇయర్ రిలీజ్ చేసిన ఆ రిపోర్ట్ ఏంటి, దాంట్లో ముఖ్యాంశాలు ఏంటి చూద్దాం. కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ అనేటటువంటి 2 వ్యాక్సిన్స్కి, కోవిడ్ వ్యాక్సిన్స్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారు అప్రూవల్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ అనేది ఏపీలో మొదలైంది. సో అసలు ఏంటి సెన్సస్, జనగణన అంటాం జనరలీ. సో ఎందుకు చేపట్టాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 10 విషయాల్ని, 10 ఆస్పెక్ట్స్ని ఇవాళ మనం చదువుకుందాం. మరి ఫస్ట్ వచ్చేటప్పటికి బర్డ్ ఫ్లూ అన్నటువంటిది ఏంటి, దానికి సంబంధించి
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ అని చేస్తున్నాము అంటే దాని మీనింగ్ వచ్చేటప్పటికి మనము ఆ వీక్లో మనం చదువుకొని ఉంటాం. ఇవన్నీ ఎక్కడో ఒక చోట కొంత కొంత అయినా చదువుకొని ఉంటాం. ఆ కొంత కొంత చదువుకున్న వాటన్నిటిని కన్సాలిడేట్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ చేసుకోవాలన్నది మనం ఇక్కడ చూసుకోబోతున్నాం. రైట్, సరే. బర్డ్ ఫ్లూ, ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి డిసీజెస్లో రెండు రకాల డిసీజెస్ ఉంటాయండి. దీనికి సంబంధించి మామూలుగా డిసీజెస్ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ లాగా చెప్తాను, అది చూశాక మనం దీనికి వెళ్తే ఇంకా బాగుంటుంది. రైట్, డిసీజెస్ని జనరలీ టూ కేటగిరీస్గా మనము చూడొచ్చు అన్నమాట. జబ్బులు వ్యాధులు అంటాం కదా, కమ్యూనికబుల్ డిసీజెస్ అని, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటామండి. వాటిలో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటు వ్యాధులు అంటాం, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తించేటటువంటివి అంటు వ్యాధులు అన్నమాట. మరి వీటికి సంబంధించి వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, ఫంగస్ ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటిలో ఎస్పెషలీ వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, మిగిలిన కూడా అంటు వ్యాధులు ప్రబలిస్తాయి, కానీ వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు చాలా డేంజరస్ అన్నమాట. ఎందుకని అంటే వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు మరి మ్యూటేట్ అంటాము, ఆ వైరస్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేటటువంటిది మారుతూ ఉంటుంది టైంతో పాటు. సో దానికి మనం ఏదన్నా ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా, ఏదన్నా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలన్నా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా జీన్ స్ట్రక్చర్ ఉండేటటువంటి ఆ పర్టికులర్ దానికి వ్యాక్సిన్ తయారు చేసాం, కానీ రేపు ఈ స్ట్రక్చర్ మారచ్చు, ఒక జీన్ మారచ్చు, ఏదైనా మారచ్చు, అది లార్జ్ స్కేల్లో మారితే మనం తయారు చేసిన మెడిసిన్ డ్రగ్ అంటాము, లేదా మనం తయారు చేసిన యాంటీబయోటిక్స్ అంటాం. ఈ రెండిట్లో యాంటీబయోటిక్స్ అనేది జనరలీ వైరస్కి కాదు బ్యాక్టీరియాకి, వ్యాక్సిన్స్ కానీ డ్రగ్స్ కానీ మనం తయారు చేసి ఉంటాం, కానీ అవి పని చేయకపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ రావచ్చు అన్నమాట. వైరస్లతో ఎక్కువ ఆ గోల ఉంటుంది. మరి ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నటువంటి ఏదైతే బర్డ్ ఫ్లూ అనేది ఉందో, ఆ బర్డ్ ఫ్లూ అనేటటువంటిది వైరల్ డిసీజ్ అన్నమాట. వైరల్ డిసీజ్, అసలు అది ఎలా వస్తుంది? ఆ వైరస్ అనేటటువంటిది H5N1 అని, H5N8 స్ట్రెయిన్, ఇప్పుడు మనకి బాగా న్యూస్లో ఉన్నది H5N8 అన్నమాట. హెచ్ అని, ఎన్ అని, ఇవన్నీ ప్రోటీన్ నేమ్స్. సో అందుకని ఆ కోడ్ నేమ్తో H5N8. చాలా వరకు మీరు ఈ విషయం గమనించుంటారు, ఈ పాటికి ఇన్ఫ్లుయెన్జా అంటాం. చాలా వరకు ఇలాంటి వైరస్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ H1N1 అని విని ఉంటారా, స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా H1N1 అని, ఇప్పుడైతే H5N1 అని, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించినవి. ఇక్కడ హెచ్ అండ్ ఎన్ అనే ఇవి రెండు ప్రోటీన్స్ని, అంటే ఆ వైరస్ మీద ఉండే ప్రోటీన్స్ని సూచిస్తాయి. మనకి కరోనా వైరస్ ఏదైతే ఉందో దాని మీద స్పైక్ ప్రోటీన్, ఎస్ ప్రోటీన్ అంటామా, అలాంటి ప్రోటీన్స్ అన్నమాట ఈ హెచ్ అండ్ ఎన్ అనేటటువంటి ప్రోటీన్స్. సరే, ఏదేమైతేనేమి అసలు మన ఇండియాలోకి ఏ విధంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది? మనకి ప్రతి సంవత్సరము రెండు రకాల సీజన్స్లో మనకి బర్డ్స్ వస్తూ ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికి వింటర్ సీజన్, వింటర్ చలికాలం. వింటర్ సీజన్లో ఎస్పెషలీ నార్త్ నుంచి బర్డ్స్ ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. ఎందుకని, ఎక్కువగా చల్లగా ఉంటుంది, సో వాటికి అక్కడ ఫుడ్ దొరకదు, అక్కడ ఆవాసం అనేటటువంటి సరిగా ఉండదు. సో వింటర్ టైంలో అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. అదేవిధంగా సమ్మర్ టైంలో మనకి సౌత్ నుంచి ఇక్కడి నుంచి బర్డ్స్ వస్తూ ఉంటాయి. సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్లో మనకి బర్డ్స్, ఎస్పెషలీ వింటర్ సీజన్లో చాలా బర్డ్స్ సైబీరియా ఈ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ వైరస్ అనేది ఎక్కడున్నా సరే ఈ మైగ్రేటరీ బర్డ్స్ అంటాము, వలస పక్షులు ఇవి వస్తాయి. అక్కడున్న లోకల్, ఇప్పుడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా అనే ప్లేస్లో ఆగాయి, అక్కడున్న లోకల్ బర్డ్స్కి ఆ వైరస్ ఎక్కుతుంది, ఆ బర్డ్స్ ఇంకొన్ని ప్రదేశాలకు వెళ్తాయి, అట్లా వివిధ ప్రదేశాలకు అది వ్యాప్తించే అవకాశం ఉందన్నమాట. సో మైగ్రేషన్ అన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. మరి బర్డ్ ఫ్లూ ఏ విధంగా వ్యాప్తిస్తుంది? ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, అంటే కోళ్ళు కానీ పక్షులు, కోళ్ళు కూడా పక్షులే అండి, గమనించాలి. సో ఇవి ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా కాంటాక్ట్ వచ్చినప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది వైరస్, లేదా అవి ఉన్న ప్రదేశాలని టచ్ చేసినప్పుడు, లేదా అక్కడ దాని నుంచి వచ్చిన గాలిని మనం పీల్చినప్పుడు, ఈ మూడిట్లో ఏ సిచ్యువేషన్లో అయినా బర్డ్ ఫ్లూ రావచ్చు. గమనించాల్సిన విషయం ఏంటి అంటే బర్డ్ ఫ్లూ వల్ల చాలా బర్డ్స్ ఆ వైరస్ యొక్క ఇంపాక్ట్కి చనిపోతాయి. ఆ బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి, మనుషులకి కూడా ఈ వ్యాధి అనేటటువంటిది వస్తుంది. సో మనుషుల్లో కూడా మరణాలు సంభవిస్తాయి బర్డ్ ఫ్లూ అనేది వస్తే. కానీ కంపారిటివ్లీ బర్డ్ నుంచి డైరెక్ట్గా మనిషికి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే, రావని కాదు కొంచెం తక్కువే.
ఈ బర్డ్స్ కి మరి వైరస్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ చూడండి కదా, ఈ విధంగా వైరస్ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒకటి, ఆల్రెడీ బర్డ్స్ కి వ్యాక్సిన్స్, ముందుగానే పక్షులకి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు, లేదా వచ్చిన తర్వాత కొన్ని యాంటీవైరల్స్ ఉన్నాయి అవి బర్డ్స్ కి ఇవ్వచ్చు, మనుషులకి స్పెసిఫిక్ గా హ్యూమన్స్ కి యాంటీవైరల్స్ అనేటటువంటి ఉంటాయి, ఆ మెడిసిన్స్ తో ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని కేసుల్లో, సివియర్ కేసుల్లో మరి ఇది వచ్చినప్పుడు చనిపోతూ కూడా ఉంటారు, రైట్, చనిపోతూ కూడా ఉంటారన్నమాట. రైట్, ఇప్పుడు వినిపిస్తుందా అండి, స్ట్రక్ అవుతుందా బాగా? రైట్ సార్, ఇక్కడ చూడండి, H1 అని N1 అని ఎందుకు అన్నాము, ఇందాకే అనుకున్నాం కదా ప్రోటీన్ నేమ్స్ అవి. సో ఆ ప్రోటీన్ నేమ్స్ వల్ల మనకి ఆ పర్టికులర్ ఇవి వచ్చాయన్నమాట, H1 N1 అని ఇలాగ నేమ్స్ అనేటటువంటివి మనం వాటికి ఇవ్వడం జరిగింది. H1 N1 అని అలా నేమ్స్ ఇచ్చాం ప్రోటీన్స్. ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ అంటే ఎస్ ఎలా అన్నాము అందుకని. సో దాంట్లో వేరియంట్స్, ఆ ప్రోటీన్లో చేంజెస్ ఉంటాయి కాబట్టి ఆ పేర్లని బట్టి వాటిని బట్టి H5 N8 అలాగ నేమ్స్ పెట్టుకుంటాం అంతే అన్నమాట. సరే, బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో దానికి సంబంధించి వ్యాక్సిన్స్ బర్డ్స్కి ఉన్నాయి తప్ప హ్యూమన్స్కి లేవు. హ్యూమన్స్కి అది రాకుండా ముందే వ్యాక్సిన్స్ లేవు, బర్డ్స్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. హ్యూమన్స్కి యాంటీవైరల్స్ అనేటటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ ద్వారా మనం దానికి ట్రీట్మెంట్ అనేటటువంటిది అందించవచ్చు. సరే, అది ఫస్ట్ కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్కి వచ్చేసేయండి. రెండో కాన్సెప్ట్లో అంటార్క్టికా అంటున్నాం. మనకి రెండు పోల్స్, ఆర్కిటిక్ అంటార్క్టిక్. మరి ఆర్కిటిక్ అనేది నార్త్ పోల్ ప్రాంతము, అంటార్క్టిక్ ప్రాంతం అనేది సౌత్ పోల్ ప్రాంతం అన్నమాట. మరి ఈ సౌత్ పోల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఎక్స్పెడిషన్, సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ అనేటటువంటిది చేపట్టడము. 40th ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ అంటే 40వసారి అంటార్క్టికా ఈ ప్రదేశానికి మన సైంటిఫిక్ టీం అనేది వెళ్ళడం అన్నమాట. ఎందుకు చేసి చూడండి, మనకి గోవా నుంచి మొదలయ్యారు మన వాళ్ళు. సో 43 మెంబర్స్ 40th ఎక్స్పెడిషన్ మీద బయలుదేరారనమాట. సో వీళ్ళు వెళ్తున్నటువంటిది ఎంవి వసిలి గోలోవిన్ అనేటటువంటి చిన్న షిప్ లాంటిది అన్నమాట, దీంట్లో వెళ్తున్నారు. సో 30 రోజులు పడుతుంది వాళ్ళు అక్కడికి వెళ్ళేలోపు. అసలు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు ఇంతకి అంటే, వాళ్ళకున్నటువంటిది ఇదేంటి అంటే అంటార్క్టిక్, అసలు అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ మీద రీసెర్చ్ చేయడం, వాళ్ళు వెళ్తున్నటువంటి రీసెర్చ్ పర్పస్ కోసం. సో అసలు ఆ క్లైమేట్ మీద రీసెర్చ్ చేయడము, మనకి చాలా వరకు మనం చేసేటటువంటి మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ రకరకాల గ్యాసెస్ కానీ ఏ విధంగా అంటార్క్టిక్ మీద ఇంపాక్ట్ ఉంది, అక్కడ ఉండేటటువంటి గ్లేషియర్స్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది, ఇలా రకరకాల రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేయడానికి మన వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ టైం మనము అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ని 1981లో చేశాము. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎందుకు 40th అంటున్నాము. సో ఇది 40వదన్నమాట. ఫస్ట్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు 21 మంది సైంటిస్టులు వెళ్ళారు, అది ఇంపార్టెంట్ కాదు. ఈ పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, అదేంటి అంటే ఇప్పుడు మనకి అంటార్క్టిక్ ఇండియన్ అంటార్క్టిక్ ప్రోగ్రామ్ కింద 3 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, పర్మనెంట్ రీసెర్చ్ స్టేషన్స్. వాటిలో ఎప్పుడు వర్క్ జరుగుతూ ఉంటుంది. వాటి పేర్లు దక్షిణ గంగోత్రి అని, మైత్రి అని, భారతి అని చెప్పేసి ఈ 3 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ బిల్డ్ అయ్యి ఉంటాయి. సో వాటిలో వెళ్ళి వీళ్ళు ఉండి రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఇవి అంటార్క్టిక్ సంబంధించి. దాంతోపాటు మైత్రి అండ్ భారతి ఇవి రెండు ప్రస్తుతానికి వర్క్ అవుతూ ఉన్నాయి. దక్షిణ గంగోత్రి అనేటటువంటిది ఇంతకుముందు ఉండేది, ప్రస్తుతానికి రెండు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. నెక్స్ట్, అసలు ఏ ఇన్స్టిట్యూట్ కింద, ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ గోవా. సో ఈ సెంటర్ కింద వీళ్ళందరూ ఆర్కిటిక్ ప్రోగ్రామ్, ఇండియన్ ఆర్కిటిక్ ప్రోగ్రామ్ కింద అక్కడికి వెళ్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఒక షిప్ వేసుకొని అక్కడికి వెళ్తున్నారు అంటార్క్టికాకి. అక్కడ మనకి ఇంతకుముందు 3 బేస్ స్టేషన్స్ ఉండేవి, దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అని. ఇప్పుడు 2 ఉన్నాయి, మైత్రి, భారతి అని. సింపుల్గా చెప్పాలంటే అవి 2 బిల్డింగ్స్ పేర్లు,
అక్కడ ఒక రీసెర్చ్ ల్యాబ్స్ పేర్లు, ఆ వాళ్ళు వెళ్ళి ఆ రీసెర్చ్ ల్యాబ్స్లో ఉంటూ అక్కడ రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ తిరిగి వస్తారు, వేరే టీం వెళ్తుంది. అట్లా ఇయర్లీ ఒక టీం అనేది వెళ్తూ ఉంటుందన్నమాట అంటార్క్టిక్ ప్రాంతానికి. రైట్, నా నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి టైడ్ రెయిన్ఫాల్ ఫ్లడ్ కోషంట్. కోషంట్ అంటే పర్సంటేజ్ అని. సో టైడ్స్ ఎంతవరకు కోస్టల్ ఏరియాస్లో ఫ్లడ్స్కి కారణము, హెవీ రెయిన్ఫాల్ ఎంతవరకు ఫ్లడ్స్కి కారణము, ఇది చెప్పడం కోసం మనకి ఈ పర్టిక్యులర్ ఒక మెజర్మెంట్ని తీసుకోవడం జరిగిందనమాట. మనకి C40s అనేటటువంటి రిపోర్ట్, C40s సిటీస్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందండి. దాని కింద వాళ్ళకు గ్రూప్ ఆఫ్ సిటీస్ తీసుకున్నారు, తీసుకొని ఎస్పెషలీ కోస్టల్ సిటీస్ తీసుకొని ఈ కోస్టల్ సిటీస్లో ఏవి మోర్ వల్నరబుల్, ఎస్పెషలీ ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి, ఇలాంటి కంటెక్స్లో ఏ సిటీస్ అనేటటువంటివి మోర్ వల్నరబుల్ అనేది చూడటం అనమాట. ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ని వీటిని వాడి ఏ సిటీస్ మోర్ వల్నరబుల్, దేనికి మరి ఏ సిటీస్ ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో కొన్ని సిటీస్కి తీర ప్రాంతాల్లో ముంపుకి గురి అవుతాయి టైడ్స్ వల్ల, అలా కొన్ని సిటీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. కొన్ని సిటీస్లో రెయిన్ఫాల్ ఎక్కువ రావడం వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి. ఈ రెండిట్లో పాస్ట్ ప్యాటర్న్స్ని బట్టి, గత సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనం గనక చూసుకోగలిగితే దానికి తగ్గట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టెప్స్ అనేవి తీసుకోవచ్చు. ఎస్పెషలీ ఎందుకు అంటే అర్బన్ ఏరియాస్ అనేటటువంటివి ఎకనామికల్గా ఇంపార్టెంట్, ఎక్కువ పాపులేషన్ అక్కడ ఉంటారు కాబట్టి అవి ఇంకా ఇంపార్టెంట్. సో అలాంటి కంటెక్స్లో మరి టైడ్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ని కనుక మనం గమనించుకోగలిగితే ఈ లో లయింగ్ కోస్టల్ ఏరియాస్, ఎస్పెషలీ మనకి ముంబై అని, కోల్కతా అని ఇలాంటి సిటీస్ అన్నీ ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. చాలా పార్ట్ అవి నీళ్ల కింద ఉంటాయి 2050 కల్లా అన్నది మనకి ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అనమాట. సో అలాంటి వాటిని, అక్కడ ఉన్న ప్రజల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా మనకు ఒక ఎస్టిమేట్ ఉండాలి, దేనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దేన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, మెజర్ చేయాలి అని కనుక చూసుకోగలిగితే అప్పుడు మనం బెటర్గా ఈ విపత్తు నిర్వహణ చర్యల్ని చేపట్టచ్చు. అందుకోసం అది తీసుకొచ్చారు, అంతే అండి. ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఏం అక్కర్లేదు. రైట్, సో ఇక్కడ ఒకసారి క్లియర్గానే ఉందా? వెరీ గుడ్. వీడియో నేను ఆఫ్ చేయనా అండి? వీడియో కొంచెము క్లారిటీ లేనట్టుంది, వీడియో ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొంచెం మీకు క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. రైట్, సరే. నెక్స్ట్ హైజీన్ హైపోథెసిస్ అంటున్నారు. అసలు ఏంటి హైజీన్ హైపోథెసిస్ అంటే ఏంటి ఇంతకీ అంటే, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అని, డెవలపింగ్ కంట్రీస్ అని అంటున్నాం. మరి డెవలప్డ్ కంట్రీస్ మధ్య, డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఎందుకని మోర్టాలిటీ, మరణాల సంఖ్యలో తేడా ఉంటుంది? మోర్టాలిటీ అంటే మరణాల సంఖ్య. ఎందుకండి డెవలప్డ్ కంట్రీస్లో ఎందుకు మరణాలు కోవిడ్-19తో ఎక్కువ ఉన్నాయి, మరి డెవలపింగ్ కంట్రీలో ఎందుకు మరణాలు తక్కువ ఉన్నాయి అని కనుక మనం గమనించి చూస్తే, వన్ ఆఫ్ ద థియరీస్ అండి, ప్రూఫ్ కాదు కంప్లీట్గా ఇదే అని మనం చెప్పలేం, బట్ వన్ ఆఫ్ ద థియరీస్ ఏంటి అంటే హైజీన్ హైపోథెసిస్ అన్నమాట. అంటే దాని మీనింగ్ డెవలపింగ్ కంట్రీస్లో హైజీన్ ప్రాక్టీసెస్ అంతగా లేవు, డెవలప్డ్ కంట్రీస్లో బెటర్ హైజీన్ అనేది ఉండడం, శానిటేషన్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళకి ఇటువంటి జబ్బులు రావడం అనేటటువంటిది కొద్దిగా తక్కువ. సో అందువల్ల రెసిస్టెన్స్, దాన్ని తట్టుకొని నిలబడగలిగేటటువంటి పవర్ తక్కువ డిసీజ్ వచ్చినప్పుడు. కానీ ముందు నుంచే డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి శానిటేషన్ ఫెసిలిటీస్ అవి కొంచెం సరిగా లేకపోవడము, ఇలాంటి డిసీజెస్, వైరల్ డిసీజెస్ అనేటటువంటివి కొంత కామన్ కావడంతో వాళ్ళు ఇటువంటి దాన్ని ఎదుర్కోవడం అనేటటువంటిది ఈజీగా చేయగలుగుతున్నారు. అందువల్ల మనకి కొంతవరకు వైరల్ డిసీజెస్ని తట్టుకోవడంలో ఈ డెవలపింగ్ కంట్రీస్కి రెసిస్టెన్స్ ఉంది అన్నది చెప్తున్నారన్నమాట. వన్ ఆఫ్ ద థియరీస్ అండి, ప్రూఫ్ అయితే ఏమీ కాదు. అదొక ఇంపార్టెంట్ థింగ్. రిచర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, రిచర్ కంట్రీస్ అనేటటువంటివి బెటర్ యాక్సెస్ ఉన్నా కానీ మోర్టాలిటీ ఎందుకు ఎక్కువ ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి అన్నది ఒక థియరీ అన్నమాట. మనము ఏదైనా ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు హైజీన్ హైపోథెసిస్ అన్నది మనం బాగా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆకాష్ అనేటటువంటి మిజైల్ సిస్టమ్. ఆకాష్ మిజైల్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ రీసెంట్గా క్యాబినెట్ అనేటటువంటిది దీనికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఏంటి ఇంతకీ ఈ ఆకాష్ మిజైల్ సిస్టమ్ అంటే ఏంటి, దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఏమవుతుంది,
క్యాబినెట్ ఆమోదం తెలిపితే ఏమవుతుంది, ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి. మనము ఇన్ని సంవత్సరాలుగా ఎస్పెషల్లీ 1950s నుంచి కనుక మన డిఫెన్స్ యొక్క సిచ్యువేషన్ చూస్తే, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రక్షణ రంగంలో ఎక్కువగా మనము ఇంపోర్ట్స్ దిగుమతులు చేసుకోవడమే కానీ ఎక్స్పోర్ట్ చేసేవి చాలా తక్కువ. ఎటువంటివి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న చిన్న ఇంజిన్స్ కావాలి, లేదు కొన్ని రకాలైనటువంటి ఏదైనా చిన్న ఎక్విప్మెంట్స్ కావాలి, ఇలాంటివి విడివిడి పార్ట్స్ పంపించే వాళ్ళమే కానీ ఎప్పుడూ కూడా మరి ఫుల్ స్కేల్లో ఎక్కువ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయడము ఇవి చేయలేదన్నమాట. కానీ రీసెంట్ ఇయర్స్లో ఎస్పెషలీ 2014 ఆ తర్వాత నుంచి స్లోగా ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ వచ్చాయి. 2017 నుంచి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఎక్స్పోర్ట్స్కి బాగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ 2020లో డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ అంటాం. ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ పాలసీ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే, ఇదిగో డిఫెన్స్కి సంబంధించి ఇన్ని రోజులు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నా, ఇప్పుడు అలా కాకుండా మనము ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్కి రావాలి. అంటే ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ పెంచి మన యొక్క ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ టర్నోవర్ $25 బిలియన్కి మనం చేర్చాలి. ఎప్పటికల్లా, 2025 కల్లా, వచ్చే 5 సంవత్సరాల్లో ప్రయత్నించాలి అన్నది ఒక గోల్గా పెట్టుకున్నామన్నమాట. దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా, ఇండియాలోనే తయారు చేయాలి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అయినా ఏదైనా. సో మేక్ ఇన్ ఇండియా అన్నది దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం కోసం అన్నమాట. దాని కింద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేసి దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలి అన్నటువంటిది పాలసీ. దానికోసం రీసెంట్గా ఆకాష్ అనేటటువంటి మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మన వాళ్ళు అంగీకారం తెలిపారు. అసలు ఈ ఆకాష్ మిజైల్ సిస్టమ్ అంటే ఏంటి ఇంతకీ? ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. సర్ఫేస్ నుంచి అంటే ల్యాండ్ నుంచి భూమి మీద ఉన్నటువంటి ఏదైనా ఒక ఎయిర్క్రాఫ్ట్ని కానీ దీన్ని హిట్ చేసేటటువంటి మిజైల్ సిస్టమ్ అన్నమాట. ఇది ఆల్ వెదర్ మిజైల్, అన్ని టైప్స్ ఆఫ్ వెదర్స్లోనూ దీన్ని వాడచ్చు. ఇది మ్యాక్ 2.4 సౌండ్ స్పీడ్ని మ్యాక్తో కొలుస్తారు. సో 2.5 మ్యాక్ స్పీడ్తో ఇది ఫ్లై అవ్వగలదు. ఇది దీన్ని దేని ద్వారా డెవలప్ చేశారు? IGMDP అనే ప్రోగ్రామ్ కింద డెవలప్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాని కింద డెవలప్ చేయడం జరిగింది. ఈ మన ఆకాష్తో పాటు ఇంకొక 4 మిజైల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ కింద తయారు చేశారు. వాటి పేర్లు నాగ్, అగ్ని, త్రిశూల్, పృథ్వీ. వెరీ ఇంపార్టెంట్ అండి. వీటిని తయారు చేశారు. వీటి ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి దానికి మనం గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిథియం అయాన్ టెక్నాలజీ. అసలు ఎందుకు వచ్చింది ఇది న్యూస్లో ఫస్ట్? అంటే రీసెంట్గా మన యొక్క ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్, అంటే ఖనిజ్ విదేశ్ లిమిటెడ్, ఈ మినరల్ ఫారిన్ కంట్రీస్తో మినరల్స్కి సంబంధించి మనం ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఒక PSUనే ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ అన్నమాట. ఇది అర్జెంటీనా అనేటటువంటి లాటిన్ అమెరికాకు సంబంధించినటువంటి కంట్రీతో కలిసి, ఆర్ సౌత్ అమెరికాకు సంబంధించిన కంట్రీ అన్నమాట ఇది, దాంతో కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎందుకని? లిథియం అనేటటువంటి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ఆర్ లార్జెస్ట్ నిల్వలు కలిగినటువంటి దేశాల్లో, లిథియం అనేటటువంటి మూలకం యొక్క లార్జెస్ట్ నిల్వలు కలిగి ఉన్నటువంటి దేశాల్లో అర్జెంటీనా అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ కంట్రీ అన్నమాట. సో ప్రస్తుతానికి మన ఇండియాలో కూడా లిథియం నిల్వలు ఉన్నాయి, కానీ చాలా చాలా తక్కువ. సో మనము లిథియంని మాత్రం చాలా అప్లికేషన్స్లో వాడుతున్నాం. ఎక్కడ వాడతామో కొద్దిసేపట్లో చూద్దాం. బట్ ప్రస్తుతానికి మనకి ఎక్కువేమో వాడుతున్నాం, నిల్వలేమో తక్కువ, అందుకోసం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మేజర్లీ చైనా మీద మనం డిపెండ్ అయి ఉన్నామన్నమాట. చైనా మీద లిథియంని రా మెటీరియల్గాను, లేదా లిథియం అయాన్ సెల్స్, ఇప్పుడు మన సెల్ ఫోన్స్లో వీటన్నిటిలోనూ, మన ల్యాప్టాప్లో కానీ వీటన్నిటిలోనూ వాడేటటువంటి బ్యాటరీస్ అన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ అని అంటామండి. మీరు ఒకసారి చూస్తే LI బ్యాటరీస్ అని కనిపిస్తూ ఉంటుంది, లిథియం అయాన్ బ్యాటరీస్ అని. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నిటికీ కావాల్సిన రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ గూడ్స్ కానీ చైనా మీద ఆధారపడ్డాం. మొన్న లాక్డౌన్ వచ్చినప్పుడు ఏమైంది? లేదు, మొన్న బార్డర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏమైంది? సో ఇలాంటి టైంలో మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ, మనకంటూ డైవర్సిఫికేషన్ ఉండాలి, వేరే సోర్సెస్ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి
మనము అర్జెంటీనా అనేటటువంటి కంట్రీతో అగ్రిమెంట్ చేసుకున్నాం అన్నమాట. ఏమని, లిథియంని మాకు సప్లై చేయండి అని చెప్పేసి. ఎస్పెషలీ మనము 2030 కల్లా మన ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో చాలా భాగం ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అనుకుంటున్నాం. నీతి ఆయోగ్ దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ని కూడా ఇచ్చింది. మరి అలాంటప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ కావాలా వద్దా? కావాలి. సో అందుకోసం 2022 ఈ ఇయర్లో లిథియం అయాన్ని మనం అర్జెంటీనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడము, రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడే బ్యాటరీస్ తయారు చేసుకోవడానికి మనం సన్నద్ధం అవుతున్నాం. అలాంటి కంటెక్స్లో మనము అర్జెంటీనాతో అగ్రిమెంట్ చేసుకున్నామండి. అసలు లిథియం అనేటటువంటిది దేనికి ఇంపార్టెంట్? లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్, డిస్పోజబుల్ కాదు, రీఛార్జబుల్ బ్యాటరీస్కి మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ వీటన్నిటికీ ఇంపార్టెంట్. ఇప్పుడు డిజిటల్ ఇండియా అంటున్నామండి, ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అనేటటువంటిది లేదా ఏదన్నా ఒక డిజిటల్ అసెట్ అనేటటువంటిది ఉండాలి అంటున్నాం, అవునా కాదా? ఎస్, డిజిటల్ ఇండియా, ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ అసెట్ అనేది ఉండాలి అంటున్నాము. మరి అలాంటి టైంలో మరి లిథియం అయాన్ బ్యాటరీస్ కొనాలా? ఇప్పుడు మన దగ్గర లేకపోతే కొనుక్కోవాలా వద్దా? కొనుక్కుంటూ ఉండాలి. అంటే ఎప్పుడూ చైనా మీద డిపెండ్ అయి ఉండాలి. అందుకోసం మనం డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటటువంటి వాటిని ఎక్కడెక్కడ వాడతామో ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో వాడతాము, టెలికమ్యూనికేషన్ రంగంలో వాడతాము, ఏరోస్పేస్ అంటే మన యొక్క విమానాలు, యుద్ధ విమానాలు వీటన్నిటిలోనూ వాడతాము, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వాడతాము, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయడంలో వాడతాము. ఇలా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఒకవైపు ఏమో డిజిటల్ ఇండియా, ఇంకొక వైపు ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్కి హబ్గా ఇండియా మారాలి అంటున్నారు. మరి ఈ రెండు గోల్స్ అచీవ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటటువంటివి మన దేశంలో తయారు చేసుకోవాలా వద్దా? మనం ఇంపోర్ట్ చేసుకుంటే అది కాస్ట్లీ అన్నమాట. సో ఇక్కడే కనుక తయారు చేసుకుంటే ఒకవైపు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఒకవైపు కాస్ట్ తగ్గుతుంది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అసలు రా మెటీరియల్నే ఇంపోర్ట్ చేసుకుంటే పోతుంది అన్న ఉద్దేశంతో లిథియంని రా మెటీరియల్గా ఇంపోర్ట్ చేసుకోవడానికి అర్జెంటీనాతో మనము మాట్లాడుకోవడం జరిగిందన్నమాట. ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అని చూద్దాం. మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI అనేది ఉందండి. సో వీళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో 2021 కల్లా మనం తీసుకునేటటువంటి ఫుడ్లో 3% మాత్రమే ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఆయిల్ అండ్ ఫ్యాట్స్లో 3% ఉండాలి అన్నారనమాట. అయితే దాన్ని 2% తగ్గించాలి అన్నారు. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫాలో అయ్యేదేమో 5%, దాన్ని 3%కి 2021లో 2022 కల్లా 2% కల్లా తగ్గించాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి హెల్త్ పరంగా మనకి ఎన్నో నష్టాలని కలగజేస్తున్నాయి. కాబట్టి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని కన్స్యూమ్ చేసుకుంటే మనకి ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల కన్సంప్షన్ తగ్గేలాగా మెజర్స్ తీసుకోవాలి. వాటికి తగ్గట్టుగా మరి అవేర్నెస్ని తీసుకొని రావాలి. మరి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆర్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని ప్యాక్ చేయడము, తయారు చేయడం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రాపర్గా రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ రావాలి. అప్పుడైనా మనం ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని తగ్గించగలిగేది. ఎస్పెషలీ మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటున్నాం. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటటువంటి బాగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కన్సంప్షన్ పెరుగు అంటే డయాబెటీస్ అని, కార్డియో డిసీజెస్ అని ఇవన్నీ బాగా పెరుగుతున్నాయండి. సో అలాంటి డిసీజెస్ని మరి మనం తట్టుకోవాలంటే ఒకటి అవేర్నెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వీటన్నిటితో పాటు ఫుడ్లో దీంట్లోనూ చేంజ్ ఉండాలా వద్దా, మార్పులు ఉండాలా వద్దా, ఆ విధంగా మార్పులు తీసుకొని రావాలి. దానికోసమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విధమైనటువంటి మెజర్స్ని ప్రపోజ్ చేసిందండి. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్ అంటున్నా. క్లైమేట్కి సంబంధించి ఏ విధంగా మారుతూ వస్తుంది. ఎవ్రీ ఇయర్ మనకి ఐఎండీ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉండేటటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీ అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇయర్ చెప్తూ ఏమందంటే, ఇదిగో
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తించని డిసీజెస్ అని అంటాం. ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తించని డిసీజెస్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. సరే, ఐఎండి ఐఎండి ఏం చెప్పింది అంటే, ఇదిగో 2020 అనేటటువంటిది ఎయిత్ వార్మెస్ట్ ఇయర్. లాస్ట్ 120 సంవత్సరాల్లో చూస్తే 8వ అత్యంత టెంపరేచర్స్ ఎక్కువగా నమోదైన సంవత్సరాల్లో ఒకటి. మరి లాస్ట్ 120 సంవత్సరాల్లో అత్యంత టెంపరేచర్స్ నమోదైన సంవత్సరం ఏది అంటే 2016. 2016లో ఇండియాలో అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ లాస్ట్ 120 సంవత్సరాల్లో నమోదయ్యాయి. 2020లో మరి ఎయిత్ వార్మెస్ట్ ఇయర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చెప్తూ మరి ఐఎండి చెప్పింది ఏంటి అంటే, ఈ టెంపరేచర్స్ ఎక్కువగా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి, ఎస్పెషల్గా గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటి వల్ల. వీటితో మనకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, కొన్ని చోట్లేమో విపరీతమైన రెయిన్ఫాల్, కొన్ని చోట్లేమో దానివల్ల వచ్చే ఫ్లడ్స్, కోల్డ్ వేవ్స్ అంటే శీతల పవనాలు అంట, థండర్ స్ట్రామ్స్, అవన్నీ ఒక చోట. ఇంకొక చోటేమో డ్రాట్స్ వస్తున్నాయి, వాటర్ డిస్ట్రెస్ వస్తుంది, రైట్? మరి చెన్నై వీటిలో కనుక మీరు చూసుంటే, లాస్ట్ 2 ఇయర్స్గా మనం చూస్తే వాటర్ డిస్ట్రెస్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. సో ఒకవైపు ఏమో వాటర్ డిస్ట్రెస్, ఇంకొక వైపు ఏమో డ్రాట్, ఇలాంటి వాటితో మనం రెండు రకాలుగానూ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో 75% ఇండియాలో 75% జిల్లాలు అనేటటువంటివి ఎక్స్ట్రీమ్ అయితే డ్రాట్ లేకపోతే ఫ్లడ్స్, ఇట్లా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని ఇవి ఫేస్ చేస్తున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి వీటిలో కోల్డ్ వేవ్స్, లైటనింగ్ అంటే పిడుగులు పడ్డం అంటాం. సో వాటి వల్ల ఎక్కువ మంది ఈ రాష్ట్రాల్లో చనిపోయారు అన్నట్టుగా ఈ రిపోర్ట్లో చెప్పారు. సింపుల్గా అండి, మెయిన్స్లో మీరు ఏదన్నా ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ క్లైమెటిక్ ఈవెంట్స్ అని కానీ, లేదా హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదైనటువంటి ఆ పర్టిక్యులర్ ఇయర్స్ అని కానీ వీటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఈ రిపోర్ట్ని చూపించి చెప్పచ్చు. స్టేట్ ఆఫ్ క్లైమేట్ రిపోర్ట్ 2020లో ఐఎండి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇలాంటివి ఏమన్నా కనుక చెప్పారనుకోండి, కొద్దిగా మనము ఎక్కువ స్కోర్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 9th ఇష్యూ, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్, వీటి గురించి మనం చాలా చదివే ఉంటాం. ఇదిగో రీసెంట్గా మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ అనే రెండింటికి మరి రెస్ట్రిక్టెడ్ యూస్, అందరికీ కాదు రెస్ట్రిక్టెడ్ యూస్ అంటే ఎమర్జెన్సీ యూస్కి మాత్రమే అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. 3 వ్యాక్సిన్స్ అప్లై చేసుకుంటే కోవిషీల్డ్ అని కోవాక్సిన్ అని వీటిలో ఈ రెండింటికి అప్రూవల్ ఇచ్చారు. మరి కోవిషీల్డ్ అనేటటువంటిది ఎవరు తయారు చేసినటువంటిది, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏ పద్ధతిలో తయారు చేశారు కోవిషీల్డ్ అనేటటువంటి వ్యాక్సిన్ని? మనకి అడినో వైరస్ అని ఉంటుందండి. అడినో వైరస్ అనేటటువంటిది జలుబు వీటిని కలగజేస్తూ ఉంటుంది జనరల్గా, అంత సీరియస్ డిసీజెస్ ఏమీ రాదు. సో ఈ వైరస్ని తీసుకొని ఆ వైరస్లో కోవిడ్-19కి సంబంధించినటువంటి ఒక జీన్ని, ఒక జన్యువుని యాడ్ చేశారు. దాంతో ఇది మన బాడీలోకి వచ్చినప్పుడు ఆ జీన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మన బాడీ రెస్పాండ్ అయ్యి ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. అప్పుడు మనకి నిజంగా ఒకవేళ కోవిడ్ వైరస్ అనేది టోటల్గా మన బాడీలోకి వచ్చినా మన బాడీ ప్రిపేర్డ్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కోవాక్సిన్ అన్నది భారత్ బయోటెక్ అనేటటువంటి కంపెనీ తయారు చేసింది. మరి ఇది ఏ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసింది? ఇనాక్టివేటెడ్ అంటే కోవిడ్ వైరస్నే తీసుకొని, కరోనా వైరస్నే తీసుకొని దాని కెమికల్ యాక్షన్ వీటన్నిటితోనూ అది ఇంకా పనిచేయదన్నమాట. ఇంకా అది రెప్లికేట్ అవ్వలేదు, అది రెప్లికేట్ అవ్వలేకుండా చేసి దాన్ని మన బాడీలోకి ఎక్కించినాం. అది రెప్లికేట్ అవ్వలేకపోయినా మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ వైరస్ పైన చుట్టూ చిన్న చిన్న ప్రోటీన్స్ ఉంటాయి, దాంట్లోనే స్పైక్ ప్రోటీన్ అంటాం. దాన్ని మన బాడీ గుర్తించి మన బాడీలో దానికి తగ్గట్టుగా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది మన బాడీలో మరి వేరియస్ డిసీజెస్ని ఫైట్ చేసేదానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ 2 వ్యాక్సిన్స్ పనిచేస్తాయి. వాటిని ఎమర్జెన్సీ యూజ్కి ఆథరైజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ లాస్ట్ ఇష్యూ ఇవాళ, ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ అని అంటాం. ఏంటిది ఇంతకీ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ అంటే, మనకి వాటర్ బర్డ్ సెన్సస్ 2020 అనేటటువంటిది 2-డే వాటర్ బర్డ్ సెన్సస్ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ కింద మనం కండక్ట్ చేస్తున్నాము. దీని కింద ఏంటి అంటే, ఆల్రెడీ మనము గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా అసలు వాటర్ బర్డ్స్ మానిటరింగ్ దానికోసం ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సస్ అని ఉందన్నమాట.
దాన్ని కండక్ట్ చేసేది ఎవరు అంటే వెట్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది ఒక ఎన్జిఓ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ బాడీస్, దానికి రిలేటెడ్గా ఉన్న వాటర్ బర్డ్స్ ఎన్నున్నాయి ఏంటి అని చెప్పేసి వాటిని కౌంట్ చేసే ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సస్ అంటాం. దాని కింద మరి మనకి మన ఇండియాలో కౌంట్ చేసేదానికి నోడల్ ఏజెన్సీగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది, బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ అన్నమాట. ఇది ఈ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్, వాటర్ బర్డ్స్ ఇవి ఎంత సంఖ్యలో ఉన్నాయి, ఏ సీజన్స్లో ఉన్నాయి, వీటన్నిటినీ కౌంట్ చేయడానికి ఇది ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇది ఇది బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ ఇండియాలో కండక్ట్ చేస్తూ ఇంటర్నేషనల్గా వెట్లాండ్స్ ఇంటర్నేషనల్తో ఇది కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఓవరాల్గా మనం మైగ్రేటరీ బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నో రకాల మెజర్స్ని ప్రపోజ్ చేశాం. ఇది ఇంపార్టెంట్ అండి. మైగ్రేటరీ బర్డ్స్ని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఆర్ ఓవరాల్గా వాటర్ బర్డ్స్ని మనము ప్రొటెక్ట్ చేయడం కోసం ఏమేం మెజర్స్ అనేటటువంటివి మన ఇండియాలో ఉన్నాయి అని కనుక మనం చూస్తే, ఫస్ట్ 42 రామ్సార్ వెట్లాండ్స్, అంటే ఈ వీటిని ప్రొటెక్టెడ్ ఏరియాస్గా మనం పరిగణిస్తాం, 42 ఉన్నాయి. సో వాటిలో మరి 42 రామ్సార్ సైట్స్ అనేటటువంటి వాటిని ప్రపోజ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాము. అది కాకుండా బయోడైవర్సిటీ, బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా ప్రోగ్రామ్ అనేటటువంటిది తీసుకొని వచ్చి దాని కిందను బర్డ్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. రీసెంట్ లాస్ట్ ఇయర్ మనకి COP 13 అనేది గాంధీనగర్, గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. సో అప్పుడు కూడా మనము గాంధీనగర్ డిక్లరేషన్ అని చెప్పేసి తీసుకొని ఈ కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్, దీని కింద మైగ్రేటరీ బర్డ్స్ని వలస పక్షుల్ని ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పామన్నమాట. సో అది తీసుకున్నాము, 7 స్పీషీస్ని ఈ లిస్ట్లో యాడ్ చేసుకున్నాము. ఇదిగో ఇండియా అనేది 6th నేషనల్ రిపోర్ట్ని కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ CBD అనే దాని కింద సబ్మిట్ చేయడం జరిగింది. అంటే అటు నేషనల్గాను ఇటు ఇంటర్నేషనల్గాను మనం మెజర్స్ తీసుకొని ఈ మైగ్రేటరీ బర్డ్స్ని ఓవరాల్గా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి మనం చూస్తున్నామన్నమాట. ఇది అసలు ఏషియన్ వాట్ ఇది, దీనివల్ల ఏమవుతుంది, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అని చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చూసుకోవాలి. రైట్, ఒకసారి మనము ఏమేమి చదువుకున్నాం ఇవాళ జస్ట్ ఒకసారి లిస్ట్ చూపిస్తాను. బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, అది ఎలా వ్యాప్తిస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసాము. 40వ ఇండియన్ సైన్స్ ఎక్స్పెడిషన్ అంటార్కిటికా, అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నాము, దేనికి, అక్కడ ఏమేమి ఉన్నాయి బేసిస్ అని చూసుకున్నాము. టైడ్ అండ్ రెయిన్ఫాల్ ఫ్లడ్ కోషంట్, అసలు అది ఏంటి, ఎందుకు అది మెజర్ చేయాలో చూసుకున్నాము. హైజీన్ హైపోథెసిస్ అంటే ఏంటో చూసాము. ఆకాష్ మిజైల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామని చూసాము. లిథియం అయాన్ టెక్నాలజీకి సంబంధించి అర్జెంటీనాతో మనము రా మెటీరియల్ కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని చూసాము. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మంచిది కాదు, వాటి యొక్క పర్సంటేజ్ని స్లోగా తగ్గిస్తూ వెళ్ళాలి అని చూసాము. స్టేట్ ఆఫ్ క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది IMD, 2016 అనేటటువంటిది వార్మెస్ట్ ఇయర్స్ లాస్ట్ 120 సంవత్సరాల్లో అని చెప్పింది. ఇది చూసుకున్నాం. కోవిషీల్డ్కు వ్యాక్సిన్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి చూసాం. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో చూసామండి. ఇవి ఈ వీక్కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, మనము లాస్ట్ ఇయర్కి సంబంధించి 2020కి సంబంధించినటువంటి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసి చేస్తున్నాం. స్పెషల్ క్లాసెస్ అని ఉంటాయి మనకి, మీరు అన్అకాడమీ యాప్లో ఫ్రీ సెషన్స్ ఇవన్నీ, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే దాంట్లో ఈ 12 మంత్స్కి సంబంధించి 12 వీడియోస్ మీకు ఉంటాయి, ఆ 12 వీడియోస్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది వాల్టీ సెషన్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ థర్స్డే 7:00 మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, బాయ్.